श्री तलुपुलम्म अम्मवारु तलुपुलम्मगा आविर्भविंचिन क्षेत्रमे लोगा अत्यंत प्राचीनमैन ई क्षेत्रं तूर्पु गोदावरी जिल्लालो वेलमकोत्तूरु ग्रामं दग्गरलो उंदी। మనసులో వచ్చే ఆలోచనలు తలుపులు అంటారు। మదిలో ఏదైనా కోరికపై తలుపులు లేదా తలంపు రాగానే ఆ కోరికను తీర్చే దేవత తలుపులమ్మ తల్లి। అంటే తలుచుకోగానే కోరికలు తీరుతాయని అర్థం। తలుపులమ్మ తల్లి ఆలయం తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో తిలో వెలసింది। జాతీయ ప్రధాన రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఆలయానికి రవాణా సౌకర్యం చక్కగా ఉంది। ఉత్తర కోస్తా జిల్లాలో పెక్కు కుటుంబాలకు తలుపులమ్మ తల్లి ఇలవేల్పు। భక్తుల కోరికలు తీరుతాయని నమ్మకం దృష్ట్యా ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది। ఆలయంలో దేవికి తలనీలాల సమర్పణ ఇక్కడ ప్రత్యేకత। అలాగే జిల్లాలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారందరూ తలుపులమ్మ తల్లి ఆలయానికి వాహనాన్ని తీసుకొని వచ్చి పూజ చేయించడం ఆనవాయితి। ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది। ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తాయి। ఈ కొండలలో ఒకదాని ధారకొండగాను మరొక దానిని తీగ కొండగా స్థానికులు పిలుస్తుంటారు। ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది। తలుపులను నరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెప్తుంది। స్థల పురాణం ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జడ కనిపించలేదు। దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాల గంగ పొంగింది। సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారి ఇక్కడ కొండ గుహలో కొలువు దీరింది। కాలక్రమంలో అమ్మవారి భక్తుల కోరికలు నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజా అభిషేకాలు అందుకుంటుంది। ఇక్కడ అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు। పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఇక్కడ అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది। పూజ మరియు పండుగలు ప్రతి ఏటా చైత్ర మాసం అంటే ఏప్రిల్ మార్చ్ ఆషాఢ మాసం జూన్ జూలైలో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు। బహుళ విధియ తదియ రోజుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు। ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి। సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గుడి తెరుస్తారు।